ఇరవై రెండు ఇరవై మూడు తెలంగాణ బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు దళిత బంధు పథకానికి ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులను భారీగా పెంచారు గత వార్షిక బడ్జెట్లో వెయ్యి కోట్లను కేటాయించగా ఈసారి ఏకంగా వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం పదిహేడు వేల ఏడు వందల కోట్లను కేటాయించారు దళిత బంధు పథకాన్ని హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు చింతకాని తిరుమలగిరి నిజాంసాగర్ చారగొండ మండలాల్లో ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణంగా అమలు చేస్తోంది దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి వంద మంది చొప్పున మొత్తం నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో పదకొండు వేల ఎనిమిది వందల కుటుంబాలకు దళిత బంధు పథకం కింద ఆర్థిక సాయం అందిస్తోంది వచ్చే సంవత్సరానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం బడ్జెట్లో పదిహేడు వేల ఏడు వందల కోట్లను కేటాయించారు రెండో దశలో ఇతరాతర ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా దృష్టి కేంద్రీకరిస్తూ మన ఊరు మనబడి పథకాన్ని ప్రారంభించింది రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియం విద్యాభివోధనను అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది పేదలకు ఆంగ్ల మాధ్యమం అందని ద్రాక్ష కాకూడదని వారు కూడా మిగతా ప్రపంచంలోనే సమానంగా ఎదగాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతోంది మొదటి దశలో మండలాన్ని యూనిట్గా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల నూట ఇరవై మూడు పాఠశాలల్లో మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రారంభించింది రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా అటవీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఈ బడ్జెట్లో వంద కోట్ల రూపాయలను కేటాయించింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు ఈ సంవత్సరంలో కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలను ఆసిఫాబాద్ భూపాల్పల్లి వికారాబాద్ సిరిసిల్ల జనగామ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం జిల్లాలలో ఏర్పాటు చేస్తోంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోనూ రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలకైనా మెదక్ మేడ్చల్ రంగారెడ్డి ములుగు వరంగల్ నారాయణపేట గద్వాల్ యాదాద్రిలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది నూతన మెడికల్ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది ప్రభుత్వ హాస్పిటల్స్ లో రోగులకు చికిత్సతో పాటు పోషకాహారాన్ని అందించాలని ఇందుకోసం డైట్ ఛార్జీలను రట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది టీబీ క్యాన్సర్ లాంటి రోగులకు ఆరోగ్యమైన ఆహారం అందించడం కోసం బెడ్ ఒక్కొక్కటికి ఇచ్చే డైట్ ఛార్జీలను యాభై ఆరు రూపాయల నుంచి నూట పన్నెండు రూపాయలకు పెంచాలని సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలు బెడ్ ఒక్కటికి నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయలకు పెంచాలని ఈ బడ్జెట్ లో ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం ప్రతి ఏటా నలభై మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది హైదరాబాద్లోని పద్దెనిమిది మేజర్ ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగితో ఉండే సహాయకులకు కూడా సబ్సిడీపై భోజన సదుపాయం కల్పించాలని ఈ బడ్జెట్లో నిర్ణయించడం జరిగింది రెండు పూటల వారికి ఈ భోజనం అందుతుంది ప్రతిరోజు సుమారు పద్దెనిమిది వేల ఆరు వందల మందికి ఈ ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తోంది దీనికోసం సంవత్సరానికి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు కోట్లు ఖర్చు అవుతుంది పారిశుద్ధ్య కార్మికులకు ఇతర సిబ్బందికి వేతనాలను పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు బడ్జెట్ లో ప్రభుత్వం బెడ్ ఒకటికి చేసే పారిశుద్ధ్య ఖర్చును ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందుకోసం ప్రభుత్వం మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లను ప్రతి సంవత్సరం వెచ్చించనుంది రాష్ట్ర వ్యాప్తంగా అరవై యొక్క మార్చరీల ఆధునీకరణకు ముప్పై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది ఇక వ్యవసాయ రంగానికి గత ఏడేళ్లుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్ లో నిధులు కేటాయిస్తోంది గత ఎనిమిది వ్యవసాయ సీజన్లలో రెండు రైతు బంధు పథకం కింద యాభై వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలను అరవై మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది రైతు బీమా పథకం ద్వారా రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తోంది ఇలా ఇప్పటి వరకు ఐదు వేల కుటుంబాలకు మూడు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది ఇలా రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు ఇక వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొత్తంగా ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించారు గతంలో హామీ ఇచ్చినట్టుగా ఏడాది డెబ్బై ఐదు వేల లోపు రుణాలను కూడా మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది పిన్షన్లు మంజూరు కోసం విధించిన వయో పరిమితిని ప్రభుత్వం అరవై ఐదు ఏళ్ల నుంచి యాభై ఏడేళ్లకు ఏళ్లకు తగ్గించింది ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్దిదారులకు ఆసరా పింఛన్లను ప్రభుత్వం అందజేస్తోంది ఆసరా పిన్షన్ల కోసం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వార్షిక బడ్జెట్లో పదకొండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదించింది ఇక సొంతంగా జాగ కలిగిన వారు తమ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడం కోసం మూడు లక్షల రూపాయల చొప్పున అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఈ బడ్జెట్ లో అందుకు నిధులు కేటాయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది నియోజకవర్గానికి మూడు వేల ఇండ్ల చొప్పున కేటాయిస్తోంది ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేటాయించింది ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీ ఎస్టీఎఫ్ నిధుల నుంచి వెయ్యి కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేటాయించింది గొల్ల కురుమ సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది అందులో భాగంగా పదకొండు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఏడు పాయింట్ మూడు లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష నిర్వహిస్తోంది కోట్ల రూపాయలు కేటాయించింది రైతు మాదిరిగానే నేతలను మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయాలని ఈ ప్రతిపాదించారు గీత కార్మికుల సంక్షేమం కోసం వంద కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టాలని ఈ బడ్జెట్లో లో నిర్ణయం తీసుకుంది బాలింతలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది ఈ లోపాన్ని నివారించేందుకు న్యూట్రిషన్ కిట్ అనే పేరుతో పోషకాహారంతో కూడిన కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం బడ్జెట్ లో నిర్ణయించింది కిట్స్ ద్వారా ప్రతి సంవత్సరం లక్ష ఇరవై ఐదు వేల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జూనియర్ కాలేజీల్లో ఏడు నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజెనిక్ కిట్స్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది బాలికలకు ప్రయోజనం చేకూరునుంది హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న గ్రామాలు మున్సిపాలిటీల్లో నీటి కొరతను శాశ్వతంగా తీర్చేందుకు పన్నెండు వందల కోట్లతో ఈ బార్షీట్ లో ప్రతిపాదించారు ధూప దీప నైవేద్య పథకంలో హైదరాబాద్ లోని దేవాలయాలను చేర్చాలన్న అర్చకుల కోరిక మేరకు ఈ ఏడాది పదిహేడు వందల ముప్పై ఆరు దేవాలయాలను కొత్తగా ఈ పథకంలో చేరుస్తున్నారు దీప నైవేద్య పథకానికి పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్లను ప్రభుత్వం కేటాయించింది రోడ్ల నిర్మాణం మరమ్మతుల నిర్వహణ కోసం ఒక వెయ్యి ఐదు వందల నలభై రెండు కోట్లను ప్రభుత్వం ఈ వార్షిక బడ్జెట్లో కేటాయించింది మెట్రో రైలును పాతబస్తీలో ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లకు అనుసంధానించేందుకు ఈ బడ్జెట్లో ఐదు వందల కోట్లు కేటాయించింది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం ప్రవేశపెడుతున్నామని మొదటి విడతలో లక్ష మంది కార్మికులకు మోటార్ సైకిళ్లను ఇవ్వాలని బడ్జెట్ లో ప్రతిపాదించింది రైతు బంధు పథకం తరహాలో నేత కార్మికుల కోసం ఈ ఏడాది ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయించింది గిరిజన ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం ఈ ఏడాది ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించారు రాష్ట్ర వ్యాప్తంగా సొంత జాగాల్లో ఇండ్ల నిర్మాణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని తెలిపారు దీనికోసం ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు ఇస్తామని ఈ ఏడాది నాలుగు లక్షల ఇండ్లను నిర్మించనున్నామని తెలిపారు ఒక్కొక్క లబ్దిదారుడికి మూడు లక్షల చొప్పున ప్రభుత్వం సహాయం అందించనుంది కోట్లను డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ఈ ఏడాది బడ్జెట్ లో కేటాయించారు కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ కు ఏడు యాభై కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించారు ఇక పావుల వడ్డీ స్కీమ్ ను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు చిన్న తరహా పరిశ్రమలను మహిళా ఏర్పాట్లు చేసి విధంగా ప్రోత్సహించడానికి నూట ఎనభై ఏడు కోట్లు కేటాయించారు హైదరాబాద్ మెట్రో పరిధిలో రోజుకు ఇరవై లీటర్ల ఉచితంగా నీరు అందించే పథకానికి మూడు వందల కోట్ల కేటాయింపు ఆర్టీసీని బదలోపేతం చేసేందుకు పదిహేను వందల కోట్లు కేటాయింపు చేశారు రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి హరీష్ రావు లో లాస్ట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు వ్యవసాయం ఆస్తరా పెన్షన్లు డబుల్ బెడ్ రూమ్ దళిత బంధు వంటి వాటికి భారీ కేటాయింపులతో పద్దును ప్రవేశపెట్టారు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జన తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జె టీవీ